అన్నా సరే మనం ఇవ్వగలగాలి మన ఆర్గనైజేషన్ నుంచి. ఒక పాడ్కాస్ట్లు ఒక వ్యక్తికి సంపాదించేటువంటి ఆర్గనైజేషన్ కాదు, అటువంటి విద్యాలయం కాదు ఇది, విరేశలింగం కాదు. మహిళలకి, పేదలకి, మధ్యతరగతిలో ఉన్నటువంటి వ్యక్తులకి అభివృద్ధి వరకు వీరు చదవాలి, వీరు చదివితే మన దేశం బాగుపడుతుంది అనేటువంటి లక్ష్యంతో ఇది ఏర్పరిచారు. అంటే వారు గుర్తించారు, గుర్తించి అటువంటి ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క రూలాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యాన్, ఒక ఫ్యాన్ తిరుగుతుంటే ఆ రూమ్ అంతా కూడా చాలా వేడిగా ఉంటుందంటే ఫ్యాన్ సరిపోవట్లేదు అంటే వెంటనే రెస్పాండ్ అయ్యారు. దాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఇంత ఖర్చు ఇస్తే మన ఇంటికి ఏం రాదు. ఎందుకు చేస్తున్నారంటే సమాజంలో మన బతుకుతూ కనీసం కాస్త కొంతమందికైనా సరే ఉపయోగపడాలి. నీకు డబ్బు ఉంది, మీ నాన్నగారికి పదం ఉంటుంది, కానీ ఏమి లేనుడికి ఏముంటుంది? అతని యొక్క మేధాశక్తే అతను ఆయుధం, దాని మీద పనిచేయాలి. ఎందుకంటే అతనికి సపోర్ట్ ఉండదు. మీరు అంతే, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత మిడిల్ క్లాస్ ఉన్నటువంటి హాస్టల్లో ఉంటారంటే మీ తండ్రులు బాగా బలమైన వాళ్ళు అయితే కాదు, బాగా అప్పర్ కోటీశ్వర్లు అయితే కాదు. అలాగుంటే పెద్ద పెద్ద బయట ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసి వాళ్ళు చదివిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చదివిస్తున్నారు అంటే మీ తల్లిదండ్రుల పరిస్థితి కూడా మధ్య రకంగానే ఉంది. కనుక ఇక్కడ మనం చదువుకొని ఈ కాలేజీకి పేరు తేవాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని గమనించి మళ్ళీ మీరు ఇక్కడ ఇదే స్థాయికి మీరు రావాలి. ఎందుకంటే మీ ఎంబీఏ కాలేజ్ చూశాను, అదే ఎంబీఏ కాలేజ్లో లెక్చరర్లో ఇక్కడ చదువుకొని మళ్ళీ దాంట్లో లెక్చరర్ అయ్యారు. అదేవిధంగా అంత మంచి చదువు చదివి మీరు 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.